ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్తీక పురాణం అనగానేమి అసలు కార్తీక మాసం అనే పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. ఇందులోకి వెళ్లే ముందు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకెందుకు ఆలస్యం, కార్తీక మాసం అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. స్నాన దాన జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయటం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోనే పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనేటటువంటి మాసం అనే పేరు వచ్చింది. నా కార్తీక నమో మాసం, నా దేవం కేశవార్పణరం, నచవేద సమం శాస్త్రం, నా తీర్థం గంగాయస్తమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసాలు లేదనమాట. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడంట, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు అని అర్థం అనమాట. కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం అంట. కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానమాచరించవలను, అప్పుడు అది కార్తీక స్నానం అవుతుంది. అలాగే నిత్యం దీపాన్ని వెలిగించి ఆరాధించిన దీపమును కార్తీక మాసంలో వెలిగించటం, నదిలో దీపాలను వదలటం, ఆకాశ దీపాలను వెలిగించటం, కార్తీక సోమవారం లేదా పౌర్ణమి నాడు కానీ లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయంలో శివాలయంలో ఉసిరికాయ పైన ఒత్తులను ఉంచి దీపం వెలిగించటం శ్రేష్టమంట. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ఇంకా శ్రేష్టమంట. లేదంటే నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నెయ్యితో కానీ, అవసయ నూనెతో కానీ, అవిసె నూనె అంట, అవిసె నూనెతో కానీ, ఉప్పు నూనెతో కానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపంను వెలిగించవలను. అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలంట. శాస్త్రవచనం కార్తీక మాసంలో 30 రోజులలో దీపం పెట్టిన వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం అంట. ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం అంట. సో ఈరోజు మనం ఈ పురాణం కోసం అయితే తెలుసుకున్నాం. మరిన్ని టాపిక్స్ కోసం మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ని మీరు చూడడం వల్ల మరింత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు.